క్యూటర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయాలని చెప్పి ఎన్ఆర్ఐ జేఏసీసీఎల్ డిమాండ్ చేస్తా ఉంది. ఇక దీంతో పాటు ఎన్నికల మూడు వాతావరణం ఎలా ఉంది, మిగతా పత్రికలు ఏం రాసుకొచ్చినాయి, ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనా తన కళ నెరవేర్చుకుంది, మెస్సీ వరల్డ్ కప్ ను ఎగరేసుకపోయాడు, నిన్న జరిగినటువంటి ఫ్రాన్స్ అర్జెంటీనా మధ్య జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో 3-3 గోల్స్ తో సమానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక ఇరు జట్లకు చెరో 3 గోల్స్ ఇస్తారు కదా, 2-3 5-5 గోల్స్ ఇస్తే అర్జెంటీనా 4, ఆ తర్వాత ఫ్రాన్స్ 2 గోల్స్ తో మొత్తానికి ఫలితం తేలింది. అర్జెంటీనా తన కళను నెరవేర్చుకుంది ఫిఫా వరల్డ్ కప్ లో. ఇది ఫిఫా వరల్డ్ కప్, ఇక మన భారత్ అయితే ఫిఫా కార్డ్ని ఉండదు, అంతే క్రికెట్ అంటావా ఇండియా అన్నింటిలో ఫస్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే ముందుగా శనార్థి తెలంగాణ దినపత్రిక చూసుకుందాం, వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఆ కార్టన్ క్లోజ్ చేయను. ఓకే, మంచి క్లోజ్. అయితే వెలుగు దినపత్రిక చూసుకుంటే అర్జెంటీనా అదుర్స్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ, అరబ్ గడ్డపై అర్జెంటీనా అదరగొట్టింది, ఖతార్ లో ఖతర్నాక్ ఆటతో సాకర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది, ఫిఫా వరల్డ్ కప్ లో మూడోసారి కప్పు నెగ్గి తీన్ మార్క్ కొట్టింది, కెప్టెన్ లెజెండరీ ప్లేయర్ లియోనాన్ మెస్సీ కళ నెరవేరింది, టోర్నీ హిస్టరీలో అత్యంత థ్రిల్లింగ్ గా సాగిన ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ను ఓడించి అర్జెంటీనా కప్పు సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో 4-2 విజేతగా నిలిచింది. ఎక్స్ట్రా టైమ్ తో కలిసి తొలుత ఇరు జట్లు 3-3 సమానంగా నిలిచాయి. అర్జెంటీనా టీంను ముందుండి నడిపించిన మెస్సీ డబుల్ గోల్స్ తో సత్తా చాటగా ఫ్రాన్స్ తరఫున కిలియన్ ఎంబాపే 3 గోల్స్ చేసినా ఫలితం లేకపోయింది. మెస్సీనే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలవగా టోర్నీలో 8 గోల్స్ కొట్టిన ఎంబాపే గోల్డెన్ బూట్ అవార్డు గెలిచాడు. వరల్డ్ ఛాంపియన్ అర్జెంటీనా గోల్డెన్ ట్రోఫీతో పాటు 347 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. కెరీర్ లో లోటుగా ఉన్న వరల్డ్ కప్ ను ముద్దాడిన మెస్సీ ఇంటర్నేషనల్ కెరీర్ కు ఘనంగా వీడుకోలు పలికారు. మొత్తానికి మెస్సీ అర్జెంటీనాకు గోల్డ్ కప్ ను అందించి వరల్డ్ ఛాంపియన్షిప్ అందించి ఇక ఇంటర్నేషనల్ కెరీర్ కు ఘనంగా వీడుకోలు పలికిపోయిందట. మొత్తానికి అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ ను నెగ్గింది, ఫ్రాన్స్ నిరాశగా ఇంటికి వెను తిరిగింది. మొత్తానికి ఈ ప్రైజ్ మనీ 347 కోట్ల రూపాయలు. ఇది వరల్డ్ కప్ లో గెలిస్తే 347 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అంటే బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.